అందరికి నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికి నమస్కారం. సారీ అండి, కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి, క్షమించండి. మా రాహుల్ కొంచెం లేట్ చేయడం వల్ల ప్రోగ్రామ్ కొంచెం ఆలస్యం అయింది, ఏమనుకోవద్దు ప్లీజ్. ఆయన తరపు నేను సారీ చెప్తున్నాను. ఇక్కడికి వచ్చిన అనిల్ గారు చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. నాకు అప్పట్లో ఒకటి ఉండేవాడు మూవీ కూడా ఆయనే వచ్చారు. సో ఆ ఫిలింకి నాకు ఇంకా ఈ రోజు కూడా రోజు పేరు వస్తూనే ఉంది స్లో స్లోగా. ఈ సినిమా కళ కన్ఫర్మ్ ఒకే దెబ్బ ద్వారా మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. ఇక్కడికి వస్తుంది చాలా థ్యాంక్స్. బ్రోచేవారెవర్రా అని టైటిల్ చెప్పారు వివేక్. చెప్పిన వెంటనే ఆ టంగ్ ట్విస్టర్లో అన్ని ఫస్ట్ నాతోనే స్టార్ట్ అయింది, తిరగడానికి నిలబట్టిందండి. బ్రోచేవారు బ్రో 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 ఏదేదో వచ్చేది, అది కాదు దీని అర్థం ఏంటి అంటే కాపాడేవారెవర్రా అని చెప్పారు. పోనీ అదే పెట్టచ్చు కదా అంటే ఎందుకు అన్నాడండి. అంటే అందరికి అర్థం అవుతుంది కదా అంటే ఇది అర్థం చేసుకుంటారని చెప్పాడు. కొంచెం కొట్టినట్టు ఉంటాయన్నమాట మాటలు నా ఒక్కడ దగ్గర. ఎనీవే, టీజర్ చూశారు కదండి, మేము R3, మేము ముగ్గురం. అంటే ఎలా చెప్పాలంటే మేము చేసిన క్యారెక్టర్ చాలా న్యాచురల్గా, అంటే ఇప్పుడు మేము ఇక్కడ బయటికి వెళ్ళిన వెంటనే పక్కన టీ స్టాల్ దగ్గర ఎవరో ఒకరు ఇద్దరు ముగ్గురు సిగరెట్లు కలుసుకుంటా టీ తాగుతూ ఉంటారు భోగులు, ప్రతినిధులు ఉంటారు అలాగే. అలాంటి భోగులు ఉంటుంది ముగ్గురు సినిమాలో, అందరికీ చాలా ఈజీ కనెక్ట్ అవుతాం. ఇంకా మిత్ర ఆవిడ ఏం ఫస్ట్ స్టేట్ ఫస్ట్ భరతనాట్యంలో, ఆవిడ స్టేట్ ఫస్ట్ భరతనాట్యంలో ఆవిడ ఇప్పుడుదాకా చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు. అండ్ ఇప్పుడుదాకా చేసిన ఏంటి అంటే నిన్ను కోరి, వన్ వన్ ఎయిట్, జెంటిల్మెన్, ఏమనుకుంటున్నారు ఇవి కాదు. ఆవిడ ఎప్పుడో ఎప్పటి నుంచో చేస్తున్నారు ఆవిడ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి. నేను ఈ సినిమా చేసేటప్పుడు కూడా చైల్డ్ ఆర్టిస్ట్ అనుకున్నాను, కాకపోతే వచ్చినది మొన్న ఓటేసినట్టు చూశాను. ఓకే ఓకే, పెద్దమ్మే అనుకున్నాను. అయితే ఆమె చేసిన క్యారెక్టర్ మాత్రం ఖచ్చితంగా తర్వాత మాడతాము ప్రీ రిలీజ్ అంటే. అయితే మా సత్య నేను చాలా ఇయర్స్ నుంచి వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. నాకు సత్య వాయిస్ అంటే చాలా ఇష్టం, యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఈ సినిమా లాస్ట్ ఈజ్ వివేక్ అత్రే లైక్ చేశాడు. తర్వాత నివేత దేత్రాజ్ ఆమె హీరోయిన్ క్యారెక్టర్ చేసినది ఈ ఫిలింలో. ఆ క్యారెక్టర్లో బయటికి రాకుండా షూటింగ్ ఏమైనా బేసిక్ యాక్టర్ లేదు హీరోయిన్కి వెళ్తారు కదా, ఆమె అనుభవం మా చిత్రలో రిలీజ్ అంటే అప్పుడే అక్కడి నుంచి హాలిడే తీసుకుని ఇక్కడ ప్రమోషన్ చేసి మళ్ళీ హాలిడే గెలిచింది. ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. అమ్మాయి క్యారెక్టర్లు కూడా చాలా బాగుంటాయి. ట్రైన్ రిలీజ్ అయితే ఇంకా మనం ఆడుకుందాం. అలాగే మా మనీ ప్రొడక్షన్స్ విజయ్ గారు ఎక్కడ ఖర్చుకి వెనకాడకుండా చాలా బాగా చేశారు. ఇది ఫస్ట్ సినిమా, ఆయన ఇంకా చాలా సినిమాలు చేయాలి. మన ఊళ్ళో బాగా 20 ఏళ్ళు కోరుకుంటున్నాను. ఆయన పొడుగుతున్నారు, ఎక్స్క్యూజ్ మీ. అయితే వివేక్ సాగర్ పార్క్ చేయడం వెరీ హ్యాపీ బ్రదర్. రవితేజ వెరీ హ్యాపీ. మీకు ఏం తెలియదు డిజైనర్, మీరు చాలా బాగా చేశారు. నాకు సినిమా అంతా ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ అంతా ఒకే ప్రెస్ ఇచ్చారు, థ్యాంక్స్. టీమ్ అందరూ, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్, హసత్ సచిన్, దినేష్ టీమ్ అందరూ, ఇంకా అనుద్య అందరూ కూడా చాలా థ్యాంక్స్ బాగా కష్టపడి చేసినందుకు. అలాగే ఇంకా స్పెషల్గా మెన్షన్ చేయాల్సిన వాళ్ళు మా టీంలో సాగర్, చారి, వీళ్ళు కూడా బాగా కష్టపడ్డారు. టీం అందరికీ పేరు పేరు కూడా చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో